కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది బడ్జెట్? 2023 చివరిలో రాబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేసింది. రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి రైతన్నల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఆగ్రహవేశాలను చల్లార్చేందుకు పైన మేడిబండిలాగా ఒక మంచి రంగుల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు మినహా వాస్తవంగా వచ్చేసరికి రేపు చర్చల తర్వాత తెలుస్తుంది. కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు లేకున్నా మేము బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నామంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అసలు కేంద్రం ఎందుకు సహకరించట్లేదు అనేది ఆయన చెప్తే ఏమంటారు? అలా ఎంపీలు ఉన్నారు కదా, గెలిచిన వాళ్ళు 6 9 16 మందో గోళీలు ఇచ్చేటోడో వెనకాల నిలిచినట్టోళ్ళనో పంపినావు కదా ఎంపీలను, కంపెనీలు పెట్టుకున్న వాళ్ళని దోసుకున్న వాళ్ళని దాసుకున్న వాళ్ళు, వాళ్ళతో పార్లమెంట్లో అడిగి మూతోడు జవాబు చెప్తాం. దేనికి ఎంత ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వు నా దుబ్బాకి ఎందుకు ఇత్తలేవు సమాధానం చెప్పమంటే రఘునందన్ నీకోసం వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మాట్లాడినావు. నీకే తెలివితేటలు ఉన్నాయో మాకు అట్లే ఉంటాయి కదా. అందుకని కేంద్రాన్ని విమర్శించే కంటే ముందు మనం గజ్వేల్కి ఏం చేస్తున్నాం, సిద్దిపేటకి ఏం చేస్తున్నాం, సిరిసిల్లకి ఏం చేస్తున్నాం, మిగతా 116 మంది ఎమ్మెల్యేలకు ఏం చేస్తున్నామో చెప్పు అని అడుగుతున్నాం. కనీసం నీతి ఆయోగ్ సిఫార్సులను కానీ ఫైనాన్స్ కమిషన్ల సిఫార్సులను కానీ పట్టించుకోకుండా రాష్ట్రానికి సాయం చేయట్లేదంటూ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఎందుకు రావట్లేదు అసలు? అసలు నీతి ఆయోగ్ అంటే ఏందో తెలుసా మీకు? నీతి ఆయోగ్ చెప్తే ప్రధానమంత్రి వింటాడా? ఏమైనా ఉండాలని అడిగేటప్పుడు చెప్పేటప్పుడు ఏమన్నా? నీతి ఆయోగ్ అనేది కేవలం రికమెండ్ చేసేటువంటి ఒక ఏజెన్సీ. నువ్వు రికమెండ్ చేస్తే నేను ఉద్యోగం ఇవ్వాలని ఉందా? అట్లాంటి ప్రతి ఎమ్మెల్యే 100 దరఖాస్తులు ఇస్తాడు. ఒక్క దరఖాస్తున నువ్వు పరిశీలించినవా? ఒక్క దరఖాస్తున నువ్వు డిస్పోజ్ చేసినవా? ఏం చేసినావు? ఇట్ ఈస్ ఓన్లీ ఎ రికమెండింగ్ ఏజెన్సీ. నీతి ఆయోగ్ ఈజ్ ఓన్లీ ఎ రికమెండింగ్ ఏజెన్సీ. ఇట్ ఈస్ నాట్ ద డిక్టేటింగ్ ఏజెన్సీ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. నువ్వు రికమెండ్ చేసినావు తిరుపతికి పోతా నాకు 4 ఉత్తరాలు ఇరగన్నా అని అడిగినావు, ఇస్తా. అడిగిపోయినాక టీటీడీఓ తీసుకున్న నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. రికమెండేషన్స్ ఆర్ ఓన్లీ రికమెండేషన్స్. అట్లంటే నీ 3 ముగ్గురు మంత్రుల కమిటీ చెప్పింది ధరణిలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని వెంటనే పరిష్కరించండి, 25 లక్షల మంది రైతన్నలు బాధపడుతురని. అది పరిష్కరించు. కేంద్రం గురించి ఎందుకు మాట్లాడుతూ లోబడి రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కేంద్రం మోకాలు అడుతుంది, రుణాలు కూడా తీసుకోవడానికి ఇబ్బందులు పెడుతుంది అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అలా నీ ఎంపీలు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఒక్క రోజన్న పార్లమెంట్లో ఒక్క ఎంపీ అన్న లేచి ఒక్క ప్రశ్న అన్న అడిగిండా? ఏం చేస్తున్నారన్నా నీ 16 మంది ఎంపీలు? యాడున్నారు బీఆర్ఎస్ ఎంపీలు? ఒక ఆయన మందుల కంపెనీ నడిపిస్తాడు, ఇంకొక ఆయన మందు గోళీలు ఎత్తాడు, ఇంకొక ఆయన కోళ్ళ ఫామ్లు పెట్టుకుంటాడు. గివి తప్ప నీ ఎంపీలు ఎన్నడన్నా తెలంగాణకి ఇది రావాలని పార్లమెంట్లో మాట్లాడే సూరత్ లేని ఎంపీలను పంపించి గీడ నా సభలో నేను మాట్లాడతా అంటే ఎట్లా? గాడ మాట్లాడు అన్నా. ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలో ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడు, ఏడు అడగాలనో గాడ అడుగు. గీడెందుకన్నా కేంద్రం గురించి? కేంద్రం బడ్జెట్ పెట్టింది కదా, ఉన్నారు కదా, చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, మాట్లాడిపోయాడా? ఒక ఎంపీ మాట్లాడేందుకు పార్లమెంట్లో? ఒక ఎంపీ అన్నాడు ఎన్నడన్నా తెలంగాణకి ఇది వస్తలేదని అడిగిండా? ఎన్నడన్నా కూడికలు తీసివేతలు చదివచ్చిందా? చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, ఒక ఆయన తెలుగులో మొదలుపెట్టి హిందీలో మొదలుపెట్టి ఇంగ్లీష్లోకి పోతే ఎన్ని భాషలు వస్తాయో తెలివే కదా మీ ఫ్లోర్ లీడర్కి. మాట్లాడమన్నాడు, అర్థమైతే సమాధానం చెప్తాం. రెండో విషయం సిబిఐకి సంబంధించి కొద్దిసేపు క్రితమే ఒక తీర్పు రావడం జరిగింది హైకోర్టులో. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని సిబిఐకి గతంలో సింగిల్ బెడ్జి ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. దాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు, ఎలా చూస్తారు? ఏం చేస్తారు? అందుకంటే ఎక్కువ చేసిన దొంగతనం బయటపడుతుంది, పోలీసులతో తప్పులు చేయించిర్రు, సంచులు దొరికినాయని చూపెట్టిర్రు, 2 సంచులున్నాయని మీ టీవీలో చూపెట్టినాయి, వెనుక సంచులున్నాయని ఒకరు చెప్తిరి, 15 కోట్లున్నాయని ఇంకో టీవీ చెప్పే, 100 కోట్లకు భారం కుదిరిందని ఒక ఎమ్మెల్యే చెప్పే. మాట్లాడినోడు ఎవడు? తెచ్చిన 100 కోట్లు ఏవి? కమిషనర్ సాబ్ తీసుకుపోయిన 15 కోట్లు ఏవి? వచ్చిన ఎర్ర కారు ఎవరిది? తెలవాలనా వద్దా? ఎందుకు భుజాలు తడుముకుంటారు? ఇవాళ మళ్ళా సమర్థమైనటువంటి పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది, సిట్ వేసినాం, ఇప్పటికే దాని మీద విచారణ కొనసాగుతుంటే కావాలని రాద్దాంతం చేసేందుకు వాళ్ళ కనుసన్నల్లో విచారణ జరిగేందుకు కేంద్రం ఇలాంటి ఎత్తుగడను బీజేపీ చూపిస్తుందన్న ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు మీ పైన. ఒక్క తెలంగాణ ఐపీఎస్ వాడు కూడా నీకు వనికొత్తలేడు ఇవాళ. అంత గూండారాజు, బీహార్ రాజు, పక్క రాష్ట్రపోడు, నార్త్ ఇండియా వాడు నీకు వనికొత్తాడు. నువ్వు వచ్చి మా తెలంగాణ పోలీస్ బాగున్నది, ఏడ బాగున్నది, ఎవరు బాగున్నారు, జర యూనిఫామ్ ఇప్పించి మాట్లాడిపోయి ఒక ఐపీఎస్ని మాట్లాడతాడు. ఏడున్నారు అంటున్నా, నీకోసం పనిచేసిన వాళ్ళు, నీకోసం పనిచేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు వనికొస్తలేరు? బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఏం చెప్పినా అది వింటారు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కాబట్టి వాళ్ళని పెట్టి ఏదో ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇలా పోలీసు వాళ్ళే కదా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసు వాళ్ళే చేస్తారు కదా, చేయని నష్టం ఏముంది? దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్టు. కాకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయిరమ్మను ఉన్నారు కదా, మీకు వకీలు మస్తు మంది, దుష్యంత్ దవా లాంటి వకీలు మస్తు మంది ఉన్నారు కదా. తెలంగాణ బడ్జెటే కదా నిమిషానికి లచ్చ, నువ్వేమైనా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఉందా? పెట్టు కొట్లాడు, ఈడేం తీర్పు వచ్చిందో గాడ కూడా గదే తీర్పు వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తుంది తప్పు కాబట్టి.
ఇది మొత్తం చూసుకోవచ్చు ఎమ్మెల్యేల కొలగోనికి సంబంధించిన అంశంలో సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా ఇలాంటి తీర్పే వస్తుందంటూ కూడా జోక్యం చెప్పడం అదేవిధంగా బడ్జెట్ పైన ఇక్కడ సభలో కేంద్రాన్ని విమర్శించడం కాదు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి దానిపైన క్వశ్చన్ చేయాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కెమెరాన్ సదనంతో అజయ్ టీవీ హైదరాబాద్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది బడ్జెట్ 2023 చివరిలో రాబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేసింది రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి రైతన్నల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఆగ్రహవేశాలను చల్లార్చేందుకు పైన మేడి బండిలాగా ఒక మంచి రంగుల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు మినహా వాస్తవంగా వచ్చేసరికి రేపు చర్చల తర్వాత తెలుస్తుంది అసలు కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు లేకున్నా మేము బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నామంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది అసలు కేంద్రం ఎందుకు సహకరించట్లేదు అనేది ఆయన చెప్తే ఏమంటారు అలా ఎంపీలు ఉన్నారు కదా గెలిచిన వాళ్ళు ఆరుగురో తొమ్మిదో పదహారు మందో గోళీలు ఇచ్చేటోడో వెనకాల నిలిచినట్టోళ్ళనో పంపినావు కదా ఎంపీలను కంపెనీలు పెట్టుకునే వాళ్ళని దోసుకునే వాళ్ళని దాచుకునే వాళ్ళు వాళ్ళతో పార్లమెంట్లో అడిగి మూతోడు జవాబు చెప్తాం దేనికి ఎంత